తరను వెంటనే సన్న ఓట్లకు మొదటి తరను వెంటనే ప్రకటించాలి రైతులు పండించే సన్న ఓట్లకు మొదటి తరను వెంటనే ప్రకటించాలి సన్న ఓట్లకు మొదటి తరను వెంటనే నిర్ణయించాలి సన్న ఓట్లకు మొదటి తరను వెంటనే రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ డౌన్ డౌన్ రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి 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 కాంగ్రెస్ పార్టీ రత్తసారదైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ సన్న ఓట్లు ఏదైతే ప్రభుత్వం కొట్టలేదో దాని మద్దతుదారు ప్రకటించాలనే ఉద్దేశంతో वाल पील मेरे इक कलेक्टर आफीस मेमंत कांग्रेस पार्टी पेदर समक्ष अंत गुमी जारी कार्यक्रम टाउन कांग्रेस अध्यक्ष सुधाकर रेड्डी गारु रैत संघ अध्यक्ष रत्ना रेड्डी गारु माजी चेयरमैन सोसाइटी किशन नायक गारु मरी काउंसलर्स मरी रैतुलकु स्वेच्छ लेनि तेलंगाण कांग्रेस पार्टी उन्नप्पुडु विपरीतमैन स्वेच्छ प्रतिवानिकि एमि चेसिना वाडु एट्टु लेडु कानी अला मुख्यमंत्री एम चे अभी लेकिन आ परस्थित बाले पैस्थिपाई इला मकलना इला मकल के रेट पत्लिए पत्ल घोर दिन दिन मत रैत मतलब सर्वनाशम इला प्रभुत् चमकुट इला परस्थित चूस्त सन्न रकम वेयम आयने चपाड़ा सन्न रकम वो पद्धा उठा इंदो ची पद्धा कटे तक कोई परस्त अंत मंच पद्धति का रैत मोसम से मेमेटा इंक इवे मे बतकता वाल आलोचन కానీ దాని ఉదాహరణ మొన్ననే మన చెప్పు తోడు కొట్టినట్టు అయిపోయింది టిఆర్ఎస్ వాళ్ళకి మొన్న దుబాక ఎన్నికలు రైతులు అనేది వాళ్ళ పరిస్థితి వాళ్ళ ధైర్యం మా బలం ఏందని చూపించడం జరిగింది కాబట్టి మేము హర్షిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా అడ బీజేపీ గెలిచినా హర్షిస్తా ఉన్నాం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి మాకు అంతే ఎవరన్నా గెలవనాడ మా పార్టీ గెలవనుకున్నా టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి మా ఉద్దేశం అదే కరే రైతులు దుబాక ప్రజలు మార్చి మంచి తీర్పుచ్చడం జరిగింది దేశమూల ఇక్కడ దేశవ్యాప్తంగా చూసినారు దుబాక ఎన్నికలు ఏమైతే అనేది అక్కడ రఘునందరరావు ముఖమో బీజేపీ ముఖం చూలే టీఆర్ఎస్ పార్టీ కథం వేయాలని ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ కథం వేసి చాలా సంతోషం రేపు వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీలకు సరైన బుద్ధి చెప్పడానికి ఈ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వికారాబాద్ లోకల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినంత మాత్రం పకర్ ఉండదు చాలా పకర్ వాళ్ళకు మేమే ఉన్నాం దేశంలో ఎప్పుడు పార్టీలు లేవు కాంగ్రెస్ పార్టీ ఇలా కొత్తగా వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ లాగా అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ తోటి ఇలా దేశం నడిచింది ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన రోడ్లే ఈ రోడ్లన్నీ టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన ఒక రోడ్డే లేదు ఒక గ్రామానికి ఒక ఇల్లు ఏనే డబుల్ బెడ్రూమ్ వాడు త్రిబుల్ బెడ్రూమ్ ముసలి దానికి ఒకటి ముసలోనికి మస్తు దునియా మాట్లాడాడు ఊళ్ళలో వచ్చి దునియా అడ్డమైన మాటలు మాట్లాడి 7 సంవత్సరాలు పరిపాలన చేసి ఇలా ఒక రోడ్డు మీద డాంబర్ కంపెనీకి డాంబర్ వేసిన పాపన ఓలే ఇలా ఇలా దారు గ్రామానికి పోదామంటే రోడ్డు లేదు తాండ్రి పోదామంటే బస్సులు పోతలేవు ఇలా మంత్రి గారిని అడిగితే డబ్బులు లేవు ఎక్కడ పోతున్నాయి డబ్బులని ఈ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ రెండు తెలంగాణ అయినాయి మళ్ళీ ఇప్పుడు తెలంగాణకి ఏం ఉద్యమం చేసినాం కాంగ్రెస్ పార్టీ చేసింది బీజేపీలు వచ్చారు కమ్యూనిస్టులు వచ్చారు అన్ని పార్టీలు చేస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి సోనియా గాంధీ పుణ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇచ్చిన తర్వాత ఏమైంది టీఆర్ఎస్ పార్టీలు బతుకుతారు తప్ప ఎవరికి ఇలా బతుకుతారు లేకుండా చేసిన టీఆర్ఎస్లు కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు మన తెలంగాణ మన జిల్లాలో కూడా ఇలా మన దక్షిణ తెలంగాణ మనమైనాం ఇలా దక్షిణ తెలంగాణ డబ్బులను తీసుకుపోయి ఉత్తర తెలంగాణ పెడుతున్నారు కాళేశ్వరం ఎక్కడ వచ్చాయి కాళేశ్వరం ఉత్తర తెలంగాణ కాళేశ్వరం రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు వస్తాయా ఇక్కడ పిచ్చోడు కూడా నమ్మడాయని చెప్తే చెప్తాడు కళ్ళబొల్లి మాటలు చెప్తాడు ముసలిలో నెట్కెళ్ళి సక్క చేస్తాడు మాట్లాడతాడు గప్పాలు కొట్టిపోతారు తప్ప ఏం చేసే పరిస్థితి లేదు ఇలా ఇక్కడ వికారాబాద్లో ఎమ్మెల్యే ప్రోటోకాల్ లేదంటాడు ఎవరికి మండల ప్రజెంట్ ఎవడా అంటాడు జడ్బిటీసీ ఎవడా అంటాడు నీ కూడా ఒక ప్రజాప్రతినిధి సర్పంచ్ కూడా ప్రోటోకాల్ ఉంటుంది గ్రామ పంచాయతీ మెంబర్ ప్రోటోకాల్ ఉంటుంది ఇలా గ్రామ పంచాయతీ కౌన్సిలర్కు ప్రోటోకాల్ ఉంటుంది ఒక మున్సిపల్ వార్డు కోతాడు కౌన్సిలర్ ఇవ్వడే అంటాడు ఎవరిని ప్రోటోకాల్ వాడికి ఇవ్వాలి అటువంటి పద్ధతి నేర్చుకోవాలి ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఎమ్మెల్యే రెండు సంవత్సరాల తర్వాత నీ మళ్ళీ దిక్కు లేకుండా పోతావు అది పరిస్థితి కాదు అందరి గౌరవం ఇచ్చినాడే మళ్ళీ 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటాడు ఇవ్వడే కానీ ఎప్పుడైనా ప్రతి వాడిని గౌరవం ఇచ్చి అలవాటు నేర్చుకోవాలి ఇలా పకరు మాత్రం బంద్ చేయాలి పకరు ఉంటే దుబ్బాక లేక మీకు కూడా సరైన బుద్ధి చెప్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు మా సంగతి వికారాబాద్ మండల పరిస్థితులు చెప్తా ఉన్నా మొన్న చీరల మంచూరిడ దయాచరణ గ్రామంలో చీరల కార్యక్రమం ప్రోటోకాల్ ఉంది అంటాడు ఆలేవడా మండల ప్రయాణం కాంగ్రెస్ వంటి మండల ప్రయాణం కాదా కాంగ్రెస్ వంటి ప్రోటోకాల్ ఉండదా టీఆర్ఎస్ వంటి ఉంటుందా ప్రోటోకాల్ అనేది ప్రోటోకాల్ అనేది ఒక సిస్టమ్ ఉన్నది పంచాయరాజ్ యాక్ట్లో ఏ పార్టీ కానీ ప్రోటోకాల్ పాటించాలి ఆ చీరలు వంచు జాకెట్లు వంచు ఏది వంచు ప్రోటోకాల్ అనేది ఉండాలి అది పద్ధతి మొన్న వికారాబాద్ మండలం చెక్స్ పంపారు ఏది పంచారు
షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇక ఎంపీడీసీ ఎవరు లేకుండా ప్రోట ఆయన క్యాంప్ ఆఫీస్లో చెక్కులు వస్తారు దానికి ఎంఆర్ఓ వస్తా అధికారులు కూడా అది కూడా అధికారులు కూడా వచ్చే హెచ్చరిక కాంగ్రెస్ పార్టీ మెత్తగలే రాష్ట్రంలో అధికారులు కలెక్టర్ ఆఫీస్ కానీ ధర్నా చేస్తాం కాంగ్రెస్ పార్టీతో ప్రోటోకాల్ పాటించాలి ఆడపిల్లలు ఉండని మగ పిల్లలు ఉండని ఎవడన్నా మండలిపోయినట్టు ఉన్నాయి ఏ పార్టీ ఉన్నా సార్ ప్రోటోకాల్ పాటించాలి ప్రోటోకాల్ పాటిస్తే ఇదే కలెక్టర్ ఆఫీస్ కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులతో పెద్ద ఎత్తున ధర చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇది కలెక్టర్ గారి కూడా హెచ్చరిక మాది కూడా కోరిక హెచ్చరిక మేము ఇంతకుముందు రిప్రజెంట్ ఇచ్చినాం అమ్మ ఇది ప్రోటోకాల్ పాటిస్తలేదు వికారాబాద్ ఇద్దరే మండల వికారాబాద్ తాలూకాల రెండే మండలాలు కాంగ్రెస్ పార్టీ మా రెండు మండలాలు ప్రోటోకాల్ అంట ఆరు మండలాల వాళ్ళ నలుగురికి ప్రోటోకాల్ ఇది పద్ధతి కాదని చెప్పినాము కాబట్టి ఇప్పటికైనా కా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పక్కన మానుకొని ప్రజలు ఏం చెప్తే అది నాలే ఇలా గ్రామాల్లో పత్తులు వేసారు పత్తులు ఏమంటే పత్తులు వేసినా మొక్కలు వేయకపోతే మొక్కలు కొందరు వేసారు వాళ్ళు లాభపడతారు పత్తులు వేసి వాళ్ళ ఊళ్ళల్లో వర్షాలు పడి 24 గంటలు వర్షాలు పడి 3 నెలల వర్షాకాలంతో ముఖాలకు నీళ్ళు వస్తే కూడా ఇప్పుడు సర్వనాశనం అయిపోయి ఎకరకు 2 క్వింటాల పత్తి వెళ్ళే పరిస్థితి లేదు ఇవాళ పెట్టుబడులు మొత్తం పోయినాయి ఏ టీఆర్ఎస్ పార్టీ కానీ అధికారులకు చెప్పి నష్టపరిహారం అడిగేటోళ్ళు లేడు ఇవాళ హైదరాబాద్లో నీళ్ళు వస్తే ఒక కుటుంబం ఒక ఇంట్లో 6 మంది కుటుంబాలు 60,000 ఇచ్చిపోయారా అంటే వాళ్ళు జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నువ్వు డబ్బులు ఇస్తున్నావు తప్ప న్యాయమైన పరిపాలన మీకు తెలియదు కాబట్టి ఇప్పటికైనా మీ బుద్ధి తెచ్చుకో దుబాక్ ఎన్నికలు మీకు బుద్ధి నేర్పినాయి ఈ బుద్ధితోటైనా కనీసం రైతులను జర పట్టించుకుంటే బాగా ఎందుకంటే నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి ఎకరకి 50,000 రూపాయలు నష్టమైన రైతులు మొత్తం ప్రాంతం గ్రామీణ ప్రాంత రైతులు ఎకరకి 50,000 రూపాయలు నష్టపరిహారం డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరడం జరుగుతుంది టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా వికారాబాద్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు జి ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేసి మరి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది మరి ఆ మెమోరాండం యొక్క రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులందరికీ కూడా సన్నవుట్ల పంటలు వేసుకోవాలి పంట తద్వారా పంటలు కూడా పెద్ద ఎత్తున పండే అవకాశాలు ఉంటాయి రైతులందరికీ కూడా మేము గిట్టుబాటు ధర పెట్టి 2,500 రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించి మరి ఒడ్లను మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది తద్వారా వ్యవసాయదారులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సన్న ఒడ్లను పండించడం జరిగింది మరి ఈ సన్న ఒడ్లను వేసినప్పుడు ఈ దోమకాటు వల్ల ఈ పురుగు బుషి కొట్టి పంట కూడా చాలా తక్కువగా వచ్చింది మరి అయినప్పటికీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదనంటే 1,800 రూపాయలు మాత్రమే మద్దతు ధర ఇచ్చి మరి ఈరోజు ఈ సన్న ఒడ్లను కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ప్రతి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేసి రైతులకు మద్దతుగా 2,500 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలి ఈ సన్న ఒడ్లన్నింటి కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఇలాంటి ఆంక్షలు లేకుండా మరి అదేవిధంగా ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా 2,500 రూపాయలు ఒడ్లకు సన్న ఒడ్లకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మరి అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదంటే అన్నీ చౌకబారి రాజకీయాలు మరి చౌకబారి రాజకీయం అంటే ఏ విధంగా ఉంటుందంటే ఆయనకు ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటాయో అక్కడున్నటువంటి ప్రజలకు మాత్రమే ఈ ప్రభుత్వ పథకాలన్నిటి కూడా ఫలించే విధంగా వాళ్ళకి అందే విధంగా చూస్తూ ఉంటాడు మీకు అందరికీ తెలిసిన విషయం మేము మొన్నటి వరకు దుబ్బాకలో ఎలక్షన్ జరిగినాయి మరి అక్కడ ఉన్నటువంటి దుబ్బాక ప్రజలకు 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి మొదటిగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినప్పుడు అంటే ఎలక్షన్స్ కట్టే ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి 57 సంవత్సరాలు నిడితే 2,016 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పడం జరిగింది మరి దుబ్బాకలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా వెంటనే అక్కడ మన పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగింది మరి మొన్న కూడా మీరు అందరు చూస్తూనే ఉన్నారు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది
वर्षा पड़े फ्लड वरदल चाल मंद इंडल इंचुमचु 50-60% पब्लिक इंडल मत मुनि मरी मुनिपोन अमेंटे अगर जीहेचमसी एलक्षन उबी अवर पाक्षिक इंडल मुनिपोन बुरद वी वाल इंटर नष्ट जरूर वालक 10,000 रूपये पाक्षिक दबी पाक्षिक कोलकटे वालक 50,000 रूपये पूर्ति इंकते वाल 100,000 रूपये प्रकट जरिए मैं अगर मेरू प्रजलू गमन अगर एनक इवन प्रकट डबूल वंचे अगर जीहेचमसी एलक्षन उ అక్కడ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ డబ్బులు వంచడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి ప్రజల మీద అందరి మీద కూడా ప్రేమ ఉంటే మరి రాష్ట్రవ్యాప్తంగా తిరుగుమనండి. ఆఫీసర్లందరూ కూడా ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్లందరూ కూడా ఉన్నారు. ఇక్కడ పెద్ద మొత్తంలో వర్షాలు అతివృష్టి వచ్చి పంటలన్నీ కూడా మునిగిపోయినాయి, పూర్తిగా నష్టపోయారు పంటలు రైతులందరూ కూడా. మరి ఏ ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి కూడా మరి ఎంత నష్టపోయింది, ఎక్కడ ఏమైంది అని ఇప్పటికి కూడా అంచనా వేసిన దాఖలాలు లేవు ఇక్కడ కూడా. మరి మేము కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఒకటే ఉన్నది, మాది ఒక్కడే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అక్కడ డబ్బులు ఇవ్వడం కాదు, ఇక్కడ కూడా రైతులు పెద్ద ఎత్తున ఇక్కడ నష్టపోయారు. రైతులందరూ కూడా పంటలు మొత్తం మునిగిపోయినాయి, పంటలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. కాబట్టి వెంటనే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఊరూరికి తిరిగి మరి ఎవరు ఎంత రైతులు ఏ పంట వేసిర్రు మరి ఎంత నష్టం పోయిందని చెప్పి ఒక నివేదిక తయారు చేసి మినిమం ఒక 50,000 రూపాయలు ఎకరాకు 50,000 రూపాయలు వాళ్ళకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మక్కలు కూడా కొనుగోలు చేస్తానని చెప్పినాడు, కానీ దానికి ఎన్నో మళ్ళీ ఆంక్షలు పెడుతున్నారు. మేము ఇంకోటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మక్కలు తప్పకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, అది కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా దాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి అదేవిధంగా ఇంకా వేరే పంటలు కూడా ఉన్నాయి, మరి ఆ పంటలు కూడా అన్నీ కూడా కొనుగోలు చేయాలి ప్రభుత్వమే. మరి అదేవిధంగా ఈ రైతు రుణమాఫీ ఎప్పుడు చెప్పిండు, ఎలక్షన్స్ కట్టే ముందు చెప్పిండు, 100,000 రూపాయలు ఏకకాలంలో మేము రుణమాఫీ చేస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా రైతులను మోసం చేస్తున్నాడు. మేము ఈరోజు మరి ఆ విషయంలో కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులకు వెంటనే 100,000 రూపాయలు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చాలా ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడే వెంటనే ఈ 100,000 రూపాయలు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాల్సిందిగా ఇంకో డిమాండ్ కూడా చేస్తూ, మరి అదేవిధంగా మీ ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడనే ప్రజా సంక్షేమ పథకాలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా 57 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వాలి. మరి అదేవిధంగా రైతులందరికీ కూడా నష్టపోయిన నష్టపరిహారం ఇవ్వాలి. మరి ఈ ఒడ్లు కొనుగోలు చేయాలి, మరి అదేవిధంగా మక్కలు కూడా కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఈ రంగు మారినటువంటి వరి ఉన్నది, వరి మొన్న పెద్ద మొత్తంలో వర్షాలు వచ్చి అంతా రంగు మారిపోయింది, మొత్తం ఒడ్లు నానిపోయి ఆ రంగు మారిన ఒడ్లను కూడా మరి ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నది. రైతులందరికీ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రంగు మారిన ఒడ్లను గింజలందరినీ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిందిగా ఇంకో డిమాండ్ కూడా మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పత్తి కూడా పెద్ద మొత్తంలో మొన్న వర్షం వచ్చినందుకు పంటలన్నీ కూడా నష్టపోయి అదేవిధంగా పత్తి కూడా పూర్తిగా నానిపోయింది, పత్తి కూడా కొద్దిగా రంగు మారింది, పత్తి కూడా చాలా పెద్ద మొత్తంలో నష్టపోయారు రైతులు కాబట్టి మన నష్టపరిహారం కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఆ నానిపోయిన పత్తిని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మరి తప్పకుండా ఇవన్నీ కోరికలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, అది ప్రభుత్వం మేము తప్పకుండా నిలదీస్తాం, లేదంటే పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని గోరావు చేస్తాం, లేకుంటే ధర్నాలు చేస్తాం, రాస్తా రోకాలు చేస్తాం. తప్పకుండా ఇవన్నీ కూడా చేయాల్సిందిగా మరి ఒకసారి కేసీఆర్ గారిని కోరుకుంటూ, మరి ఒకవేళ మీరు విస్మరించినట్టయితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఊరుకునేది లేదు. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, మొన్ననే దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోయిందంటే మీకు అదొక చెంపపెట్టు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది, టీఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయింది అంటే ప్రజలు ఎవరు కూడా ఎడ్డోళ్ళు గారు, ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు నువ్వు చేసేటువంటి ఈ రాజరికం పాలన ప్రజలకు నచ్చలేదు. నీకు ఈరోజు దుబ్బాక ఓడిపోయిందంటే ఈరోజు మీకు అది స్టార్టింగ్, అది అక్కడ నుంచి మీకు స్టార్ట్ అయింది మీ ఓటమి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలంగాణ స్టేట్లో మొత్తం రైతులు ఈరోజు అతివృష్టి వల్ల పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఫస్ట్ నుంచి మెసాలు, మినుములు, పత్తులు, మరి అట్లనే అదేవిధంగా ప్యాడీ కూడా దెబ్బతింది. ప్యాడీ సన్న ఒడ్లు వేయమని చెప్పేసి గవర్నమెంటే సూచన చేయడం జరిగింది. మొక్కజొన్నలు వేయొద్దు, పత్తులు సన్న ఒడ్లు వేయాలి, పత్తులు వేయాలి అని చెప్పేసి. మరి ఈరోజు ఈ అతివృష్టి వల్ల పంటలన్నీ దెబ్బతిన్నాయి, అనుకున్నంత దిగుబడి రాలేదు. మరి ఈ సన్నబడ్లలో మరి విత్తన ఫాల్ట ఏదో తెలియదు, కానీ అది నల్ల కాటిక వచ్చేసింది, చాలా ఒక 30% వరకు మొత్తం నల్లగా అయిపోయింది కాటిక.
వచ్చేసింది, అసలు పంటనే కాలేదు. కాబట్టి దిగుబడి కూడా చాలా తక్కువ ఉంది. మరి దీనికి కనీస మద్దతు ధర 2500 మరి గవర్నమెంట్ ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే రైతు రైతు అని చెప్తున్నారు, కానీ రైతు ఏ విధంగా ఇది చేసినా రైతు మరి ఎప్పుడు కూడా నష్టపోతున్నారు. మరి అందులో ఈసారి వర్షాలు ఎక్కువయ్యి ఇక్కడ పంట మొత్తం చేతికొచ్చిన పంట మొత్తం దెబ్బతింది. కాబట్టి దీనికి కనీస మద్దతు ధర 2500 ప్రకటించాలి. అదేవిధంగా ఇది తెలంగాణ స్టేట్ తెలంగాణ బంగారు తెలంగాణ అని, బంగారు తెలంగాణలో ఎట్లా ఉండాలంటే బంగారం లాగా ఉండాలి, కానీ ఇది మట్టి లాగా కూడా లేనట్లు అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లు డాంబర్ రోడ్లు ఇప్పుడు అన్నీ మట్టి రోడ్లుగా మారినాయి. డాంబర్ రోడ్ ఎక్కడన్నా పొక్కలు పడితే అప్పుడే డాంబర్ వేస్తారు, కానీ ఇప్పుడు ఎర్ర మట్టి తీసుకుపోయి వేస్తున్నారు. దాంట్లో ఎక్కడ కూడా అన్ని గుంతలమయంగా అయిపోయింది. కాంట్రాక్ట్ ఎవరైనా పనిచేస్తే పేమెంట్స్ లేవు, మరి రోడ్ల పనులు అసలు లేవు. కాంట్రాక్ట్ ఎవరైనా ముంగల్కి రావడం లేదు పేమెంట్ లేదని. ఇవన్నీ కూడా చేసి ఒక ఊరికి ఒక రోడ్డు మంచిగా ఉంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటే, ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ వచ్చేసినాయి, రోడ్లేమో పాడైపోతున్నాయి. కానీ బండ్లకు ట్యాక్స్, మరి మోటార్ సైకిళ్లకు టైర్లు ఎంత అరిగిపోతున్నాయి, అవన్నీ పైసలు కూడా గవర్నమెంట్కే వస్తున్నాయి, కానీ రోడ్లు బాగుపడడం లేదు. కాబట్టి ఈ దృష్టి పెట్టుకొని ఈ రోడ్లు కూడా బాగుపరచాలి. అదేవిధంగా ఈ రైతులకు మరి మద్దతు ధర ఇచ్చి వెంటనే ఇవన్నీ కూడా కొనుగోలు చేయాలి. అదేవిధంగా మొక్కజొన్న ఎప్పుడు కూడా కొనేవాళ్ళం, మరి ఇప్పుడు మన దగ్గర కోళ్ళు తింటలేవా, మనుషులు తింటలేవా, ఏం తింటలేవా, అవి మొక్కజొన్నలు వేయొద్దన్నారు, మళ్ళీ మొక్కజొన్నలు కొనమన్నారు అంటున్నారు. మరి మొక్కజొన్నలు ఎవరి దగ్గర కొంటారు? ఇక్కడ పండించే రైతులు మొక్కజొన్నలు ఎక్కువ వండుతాయి. ఇక్కడ ఏది వేసినా ఒకసారి రెండు సార్లు కలుపులు ఇస్తే జర కొంచెం అల్కగా వండుతాయి మొక్కజొన్నలు, మరి దిగుబడి కూడా బాగా వస్తుంది. మరి అట్లాంటి లాభదాయకం ఉన్నటువంటి పంటను వేయొద్దు, నష్టపోండి మీరు అని అంటే ఇది పద్ధతి కాదు. కాబట్టి మొక్కజొన్నను కూడా ఇక్కడ చాలామంది వేసినారు, మొక్కజొన్నలు కూడా కొనాలి. మరి అదేవిధంగా ప్యాడీ కూడా కొని ప్యాడీకి మద్దతు ధర 2500 రూపాయలు ప్రకటించాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి మా అంతా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి మండల అధ్యక్షులు మన కమారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, రత్నారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు పంటలకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మా మిత్రులు టౌన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులు మాజీ సొసైటీ చైర్మన్ కిషన్ నాయక్ గారు, అదే సీనియర్ నాయకులు కమల్రెడ్డి గారు, అదేవిధంగా కౌన్సిలర్స్, రైతు నాయకులు ఇవ్వడం జరిగింది. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్కడిని అడుగుతున్నా నేను, రైతుల పక్షాన ఉన్నవారిని అడుగుతున్నాం. ఇవాళ రైతులు అంటే నీకు తెలుసా అడుగుతున్నా, ఇవాళ రైతులు అంటే నీ నాయకులకు తెలుసా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు తెలుసా, కనీసం రైతాంగం అంటే ఏంటి తెలుసా? ఒకవేళ రైతాంగం గురించి అవగాహన ఉంటే ఈ సంవత్సరం విపరీతమైన వర్షాలు పడి జిల్లా మొత్తం నాశనం అయిపోయింది, రైతులంతా నాశనం అయిపోయారు. 90% పంటల నష్టం జరిగినాయి. ఒక్క అధికారి ఓడి గ్రామాలలో రైతుల దగ్గరికి పంట ఎంత నష్టం జరిగింది అంచనా లేదు, మీ నాయకులకు లేదు. కనీసం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కనీసం గ్రామాలకు పోయి రైతులను పరామర్శించినటువంటి పాపన ఉండి అడుగుతున్నాం. ఇవాళ ఇలాంటి ప్రభుత్వం ఇది ఇలా ఎవరన్నా సుఖంగా ఉండడా అడుగుతున్నాం. ఇవాళ అరిచేతుల సర్వం చూపించి మాటలు కాదని తప్ప ఇలాంటి ఎవరి కూడా ఉపయోగపడేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఇలా ఈ ప్రాంతం లోపల పత్తి మొత్తం కనీసం 90% నష్టం జరిగింది, వరి కూడా నష్టం జరిగింది, మినుములు పెసాలు అన్ని కూడా 90% దెబ్బతింటే ఈ ప్రభుత్వంలో పడినటువంటి అధికారులు నాయకులు ఒక్కరోజు కూడా రైతుల దగ్గరికి పరామర్శించిన పాపన అవ్వలే. గతం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇలాంటి పంట నష్టం జరిగితే గ్రామాలకు పోయి అధికారులు పోయి పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఏమైనా చేస్తున్నావా?
ఎక్కడన్నీ దాఖలాలు అడుగుతున్నాం. గతంలో నీవేంటివి మోసపూరిత నా మాటలు నమ్మి నీ ప్రభుత్వాన్ని ఓటేసిరు. ఎలా నీ చేసింది ఏమి లేదు, శూన్యం. ఎలా రైతుకు నష్టపరిహారము ఏ కోరలో ఇవ్వకపోతేవి. ప్రభుత్వం నుంచి లోన్లు తీసుకున్నా ఆ లోన్లు మాఫ్ చేస్తానని చెప్తేవి. ఏకకాలం లోపల 100,000 రూపాయలు మాఫ్ చేస్తానని చెప్పి ఇవాళ ఒక్క రూపాయి కూడా నువ్వు మాఫ్ చేసిన దాఖలాలు లేవు. ఇదే విధంగా అయితే ఇప్పుడు ఖాళీ హెచ్చరిక ఖాళీ మేమందరం వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రాంతం లోపల రైతులకు అందరికీ కూడా మద్దతు ధర ఇవ్వాలి, పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చినాం. యావత్ జిల్లా మొత్తం కూడా రైతులందరూ కూడా ఏకదాటికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి రావద్దంటే ఇమీడియట్లీ మీ అధికారులందరూ పోయి గ్రామాల్లో పోయి పంట నష్టపరిహారం ఎంత జరిగిందో అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వకపోతే పెద్ద ఎత్తులో కూడా ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతం లోపల పెద్దలు చాలా చెప్పారు ఇవన్నీ, కానీ ఒక్కడైనా చేసిన పాపనే పోయినావు. ఇవాళ ఒక జనరేషన్ ఖతం చేసి ఇవాళ పూర్రకైతే ఉద్యోగాలు లేకపోయి రోడ్ల మీద లక్షల మంది పూర్రంతా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇవాళ నీ నిరుద్యోగభివృద్ధి ఇవ్వకపోతేవి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతేవి, ఎక్కడ పోయి నీ బాటలన్నీ కూడా నీ గప్పాలని ఎక్కడ పోయి ఇవాళ అడుగుతున్నాను. ఇవాళ ఒక సిగ్గుచేటు ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మా ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నాయా అడుగుతున్నాం. ఇవాళ ఒక్కరైనా కూడా అడిగినరా అసెంబ్లీలో, ఒక్కరు కూడా అడిగారు ఈ ప్రాంతానికి నీళ్లు కావాలి సార్ అని చెప్పి అడిగిన పాపాన పోలే. వీళ్ళకి రైతుల గురించి అవగాహన ఉన్నదా అడుగుతున్నాం. ఇవాళ దక్షిణ తెలంగాణ మొత్తం నాశనం అయిపోయింది. ఇవాళ నీకు ఉత్తర తెలంగాణకి ముఖ్యమంత్రి ఇవ్వాలి, దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి కావా? ఈ ప్రాంతంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కదా, మరి నీళ్ళు ఎక్కడ పోయి ఎలా పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు తీసుకొచ్చని చెప్తీవి, మరి పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఎక్కడ పోయి? అక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు తీసుకపోతున్నారు, సపరాగా కూర్చున్నవే. ఎలా పోతిరెడ్డిపాడు నుంచి లిఫ్ట్లో నీళ్ళు తీసుకొచ్చి లక్ష్మీదేవి పల్లి గారు ట్యాంక్ కట్టి ఆ ట్యాంక్ నుంచి ఈ ప్రాంతానికి కూడా నీళ్ళు తీసుకొని చెప్తీవి. ఆ ట్యాంక్ ఎక్కడ పోయి, నీ నీళ్ళు ఎక్కడ పోయి ఇవాళ అడుగుతున్నాం. ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, కళ్ళు మూసుకున్నారా అడుగుతున్నాం. ఇవాళ ఒక్కరని అడిగినరా, ఒక 100,000 కోట్ల అప్పు తీసుకొస్తున్నవే, అప్పంతా కూడా మేము కట్టామా, మేము మొయ్యామా? ఉత్తర తెలంగాణ నీళ్ళు ఇచ్చిన వాళ్ళే మోస్తారా, అవన్నీ వాళ్ళే కడతారా? ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, కళ్ళు మూసుకుంటున్నారా? ఇవాళ నిరంకుశ పాలన ఇది, ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడ చూడలే. మాటల గారడితో ఈ ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నావు. ఇవాళ ఎవరు సుఖంగా ఉన్నారా అంటే ఈ కుటుంబం ఒక్కటే సుఖంగా ఉన్నది తప్ప ఎవరు సుఖంగా లేరు. కాబట్టి ఈ ప్రాంతంలో రైతులకు అందరూ న్యాయం చేయాలి. న్యాయం చేయని పక్షం లోపల చాలా పెద్ద ఎత్తున రైతులందరూ సమీకరణ జరిగి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా కలెక్టరేట్ ముట్టడిస్తాం. ఈ ముట్టడించి పరిస్థితి తీసుకురావద్దంటే ఇమీడియట్లీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. రైతులు ఆదుకో, లేకుంటే ఆత్మహత్యలు ఎక్కువ జరిగిపోతాయి. రైతులకు సమస్యలు పరిష్కారం లేకపోతే ఆత్మహత్యలు జరుగుతాయి. ఆత్మహత్యలకు కారణము నీవే, నీ ప్రభుత్వమే, నీవే ముఖ్యమంత్రివి. కాబట్టి అలాంటి పరిస్థితి తీసుకురావద్దంటే ఇమీడియట్ గ్రామాల లోపల అంచనా వేయండి, నష్టపరిహారం ఇవ్వండి. పండించిన పంట కూడా నీవే చెప్తీవి. ప్రాంతం లోపల అందరు కూడా సన్నోట్లు వేయాలని నీవే చెప్తీవి. ఆ సన్నోట్లు వేస్తే ఒడ్లకు ధర లేకపోతే ఎట్లా పెట్టుబడి అయితే రావాలి కదా? పెట్టుబడి లేకపోతే ఎట్లా బతకాలి రైతు, నీకు తెలియదా? సన్నోట్లు వేసి ఈసారి విపరీతమైన వర్షాలు పడి వరి కూడా చాలా నష్టం జరిగింది. అరకొర పండిన పంటలకు కూడా నీ మద్దతు ధర ఇవ్వకపోతే ఎట్లా? 2,500 కూడా ధర తక్కువనే నష్టం రైతుకు. నీ 1,800 అంటే ఏం మిగులుతుంది రైతుకు? ఈ ప్రాంతంలో మొక్కజొన్న ఏదని చెప్తీవి, మొక్కజొన్న ఏదని చెప్పి నీ ఎవడమని చెప్పా నీకే. రైతులే మేము ఏ పంట లేదో మాకు తెలియదా? ఏ భూమిలో ఏ పంట పడదో మాకు తెలియదా? నువ్వు ఇవ్వడవు. ఒకసారి వ్యవసాయం చేసినావా? నువ్వు వ్యవసాయం కోసం తెలుసా నీకు? మేము పండించిన పంటను కూడా ప్రతి గింజ నువ్వు కొనాలి. ఏ పంట పండించేసా నువ్వు కొనాలి? నువ్వే చెప్తావు మొక్కజొన్న ఏద్దని చెప్తావు. వడ్లే పంట వడ్ల కూడా ధర రాదు, ధర ఇవ్వవు, మద్దతు ధర ఇవ్వవు. మరి ఎట్లా పరిస్థితి ఇవ్వాలా? కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడే హెచ్చరిక ఇవ్వాలా. మీ కౌంటర్ స్టార్ట్ అయింది, ఇది ఆగదు, ఇది
ఇలా యువకులందరూ రోడ్లందుకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎలా రైతులందరూ రోడ్లందుకు వస్తారు? ఎలా నీ ప్రభుత్వాన్ని మెడలోంచి నేను గద్దె దించే రోజులు వచ్చినాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజుల్లో ఈ ప్రాంతంలో నష్టపరిహారం తొందరగా ఇవ్వి, లేకుంటే పెద్ద ఎత్తులో కూడా కలెక్టర్లు ముట్టడి ఇస్తాం. అది ఇవ్వండి.